చియా విక్రమ్. ఫ్రెండ్స్, బహుశా ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఎవరూ ఉండరు. తన అద్భుతమైన నటనతో ఎటువంటి క్యారెక్టర్లోనైనా విక్రమ్ ఎలా జీవిస్తాడో మీ అందరికీ తెలిసిందే. 2011లో విక్రమ్ అద్భుతమైన నటనకు యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ యాక్టింగ్లో డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. మీకు తెలుసా, ఒక యూరోపియన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయ నటుడు మన చియా విక్రమ్ మాత్రమే. కానీ ఈ సక్సెస్ని సాధించడానికి ముందు విక్రమ్ తన జీవితంలో ఎన్ని బాధలు పడ్డాడో మీలో చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. అసలు ఒక సాధారణ విక్రమ్ చియా విక్రమ్గా ఎలా మారాడో, మరియు చియా విక్రమ్ జీవితానికి సంబంధించిన ఎన్నో నమ్మలేని మరియు మీకు తెలియని విషయాలను ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిపట్లాగిన టాపిక్లకు వెళ్ళే ముందు త్వర త్వరగా మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఉపయోగపడితే యూజ్ చేసుకోండి, లేదంటే వీడియోని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా చియా విక్రమ్ లాగా స్టైలిష్ గడ్డాన్ని పొందాలంటే ముస్టాక్వారీ బియర్డ్ గ్రోత్ ఆయిల్ మీకు 100% ఉపయోగపడుతుంది. ఇది మీ గడ్డాన్ని స్పీడ్గా పెరిగేలా చేయడంతో పాటు మీ గడ్డలో అక్కడక్కడున్న ప్యాచీ స్పాట్స్లో ఈ ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్తో బాగా మసాజ్ చేస్తే మీకు 8 వీక్స్లో చక్కటి రిజల్ట్స్ కనిపిస్తాయి. అయితే ఈ ఆయిల్ని వాడే ముందు మీరు గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని కడుక్కుని కాసేపు వేడి నీళ్ళతో మీ ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఫేస్పై ఉన్న పోర్స్ అన్ని చక్కగా ఓపెన్ అయ్యి ఈ ఆయిల్తో మసాజ్ చేయగానే ఈ ఆయిల్ చక్కగా మీ చర్మం లోపలికి ఇంకిపోయి మీ హెయిర్ ఫాలికల్స్కి లోపల నుండే చక్కటి పోషణను ఇచ్చి అవి బయటకు వచ్చేలా ఏపుగా పెరిగేలా చేస్తాయి. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుంచుకోండి, ఏదైనా రెగ్యులర్గా వాడితేనే దాని ఫలితం మీకు కనిపిస్తుంది. 3-4 వారాలు వాడేసి నాకు యూజ్ అవ్వలేదంటే ఏది కూడా మీకు పనిచేయదు. మీ శరీర తత్వాన్ని బట్టి కొందరికి 2 నెలల్లోనే రిజల్ట్స్ కనిపించవచ్చు, కొందరికి 3 మంత్స్ టైం పట్టవచ్చు. కానీ మీరు చక్కటి డైట్ తీసుకుంటూ ఈ ఆయిల్ని వాడితే ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది. మరి ఆ డైట్ ఏంటో, ఎలా తీసుకోవాలో, ఈ ఆయిల్ని ఎలా వాడాలో, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో ఎప్పుడో చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఇచ్చాను, చూడని వాళ్ళు తప్పక చూడండి. మరి ఈ ఆయిల్ని మీరు వెంటనే పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, విక్రమ్ 1966 ఏప్రిల్ 17న ఒక క్రిస్టియన్ ఫాదర్ మరియు హిందూ మదర్కి జన్మించాడు. అప్పట్లో విక్రమ్కి కెనడీ జాన్ వెక్టార్ అని పేరు పెట్టారు. విక్రమ్ ఫాదర్ జాన్ వెక్టార్కి సినిమాల్లో పెద్ద నటుడిగా అవ్వాలని ఉండేది, కానీ ఆయనకు అంత సక్సెస్ రాలేదు. తమిళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో ఆయన మనకు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. తన తండ్రి యాక్టింగ్ చేయటాన్ని చూసి విక్రమ్ కూడా చిన్నప్పటి నుండే నటన పట్ల చాలా ఆసక్తి చూపించేవాడు. స్కూల్లో విక్రమ్ ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొనేవాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే బాధల గురించి తెలిసిన విక్రమ్ తండ్రికి మాత్రం విక్రమ్ సినిమా రంగంలోకి రావడం ఇష్టం లేదు. దీంతో విక్రమ్ తండ్రి చెన్నైలోని లయోలా కాలేజ్లో విక్రమ్ని జాయిన్ చేశారు. అక్కడ విక్రమ్ ఇంగ్లీష్ లిటరేచర్ మరియు ఎంబీఏ చదివేవాడు. కానీ విక్రమ్ మనసంతా యాక్టింగ్ పై ఉండటం వల్ల కాలేజీలో కూడా ఎన్నో నాటకాల్లో పాల్గొనేవాడు. ఈ సమయంలోనే విక్రమ్ తన పేరుని కెనడీ జాన్ వెక్టార్ నుంచి విక్రమ్గా మార్చుకున్నాడు. ఈ పేరు వెనక కూడా ఒక లాజిక్ ఉంది. విక్రమ్లో ఫస్ట్ 2 అక్షరాలు విఐ తన తండ్రి పేర్లో నుండి, కే తన చిన్ననాటి పేరు కెనడీ నుండి, ఆర్ఏ తన తల్లి రాజేశ్వరి పేరు నుండి, మరియు ఆర్ఐఎం తన సన్సైన్ అయిన మేషరాశి నుండి తీసుకున్నాడు. తన కాలేజీ రోజుల్లోనే విక్రమ్కు ఐఐటి మద్రాసులో ఒక ఫంక్షన్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ ఫంక్షన్లో విక్రమ్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే విక్రమ్ జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది. విక్రమ్కి ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై ఇంటికి వెళుతున్న విక్రమ్ని వెనక నుండి వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టడంతో విక్రమ్ కుడికాలు ఎముకలు మొత్తం నుజ్జునుజ్జి అయిపోయాయి. దీంతో రోయపేట గవర్నమెంట్ హాస్పిటల్లో విక్రమ్ని జాయిన్ చేశారు. డాక్టర్స్ విక్రమ్ కాలు తీయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. విక్రమ్ తల్లి మాత్రం కాలు తీయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు 23 సర్జరీలు చేసి డాక్టర్స్ ఎలాగైతేనే విక్రమ్ కాలుని కాపాడారు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ కారణంగా విక్రమ్ కొన్ని సంవత్సరాల పాటు నడవలేకపోయాడు, మంచానికే అంకితం అయిపోయాడు. ఈ కారణంగానే విక్రమ్ తన కాలేజీ చదువును కూడా పర్మిషన్ తీసుకుని ఇంటి దగ్గర నుండే పూర్తి చేశారు. ఆ తర్వాత తన కాలు బాగయ్యాక విక్రమ్ మోడలింగ్లో పనిచేస్తూ చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్లో నటించేవాడు. ఇది దాదాపు 1988 నాటి విషయం. ఆ తర్వాత డైరెక్టర్ సిబి శ్రీధర్ విక్రమ్ని నోటీస్ చేశారు. ఆయన దర్శకత్వంలో 1990లో వచ్చిన ఒక లో బడ్జెట్ లవ్ స్టోరీ ఎన్ కడల్ కన్నమని అనే చిత్రంలో విక్రమ్ని లీడ్ యాక్టర్గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా అంత సక్సెస్ అవ్వకపోవడంతో ఆ తర్వాత మలయాళం మరియు తెలుగు భాషల్లో ఎన్నో చిన్న చిన్న సినిమాల్లో విక్రమ్ పనిచేశారు. కానీ ఈ సినిమాలేవి కూడా అప్పట్లో అంత నోటీస్ అవ్వలేదు. అయితే 1993లో వచ్చిన బొంబాయి సినిమాకి డైరెక్టర్ మణిరత్నం విక్రమ్ని చేయమని అడిగారు. కానీ
ఈ సినిమాలో విక్రమ్ క్లీన్ షేవ్ తో కనపడాలి కానీ అదే సమయంలో విక్రమ్ చాలా సినిమాలు చేస్తున్నాడు ఈ ఒక్క సినిమా కోసం గడ్డం తీసేస్తే మిగతా సినిమాల కంటిన్యూటీ పై దెబ్బ పడుతుందని విక్రమ్ మణిరత్నం లాంటి ఫేమస్ డైరెక్టర్ ఆఫర్ ని చేజార్చుకున్నాడు ఇక ఆ సమయంలో తన ఖర్చులు ఎలా తీసుకోవడానికి విక్రమ్ ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశాడు అజిత్ కుమార్ ప్రభుదేవా లాంటి యాక్టర్స్ కి కూడా విక్రమ్ డబ్బింగ్ చెప్పేవాడు దాదాపు 10 సంవత్సరాల పాటు విక్రమ్ ఇలానే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు సరిగ్గా అప్పుడే 1999 లో డైరెక్టర్ బాల దర్శకత్వంలో వచ్చిన సేతు అనే సినిమాలో విక్రమ్ కి ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో తన క్యారెక్టర్ ని ఒరిజినల్ గా చూపించేందుకు విక్రమ్ 21 కిలోల బరువు తగ్గడంతో పాటు గోర్లు పెంచుకుని తన తలని ఒక వైపుకి వంచుకుని అలా చాలా కాలం పాటు ఉన్నాడు కానీ లో ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా దాదాపు 2 సంవత్సరాలు డిలే అయ్యింది ఫిల్మ్ కంటిన్యూటీ పై ప్రభావం పడకూడదని ఈ 2 సంవత్సరాల పాటు విక్రమ్ ఇలానే ఉండిపోయాడు ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇది తన లైఫ్ లోనే చాలా కష్టంగా గడిచిన సమయం అని విక్రమ్ చెప్పారు ఇక ఫైనల్ గా సేతు రిలీజ్ అవ్వగానే అప్పటివరకు విక్రమ్ చేసిన సినిమాల్లో ద బెస్ట్ సినిమాగా నిలిచింది ఈ సినిమాలో విక్రమ్ పర్ఫార్మెన్స్ జనానికి బాగా నచ్చింది ఇక అప్పటి నుండి ఈ సేతు సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ పేరైన చియాని విక్రమ్ పేరుతో జోడించి చియా విక్రమ్ గా పిలవడం మొదలు పెట్టారు ఇక నేటి వరకు కూడా విక్రమ్ ని చియా విక్రమ్ గానే అందరూ గుర్తిస్తారు ఈ సేతు సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు ఇక ఆ తరువాత 2000 కోట్లలో వచ్చిన కసి సినిమాకు విక్రమ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది ఆ తర్వాత 2003 లో వచ్చిన పీతాంగన్ సినిమాకు విక్రమ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ మరియు ఫిలిం ఫేర్ అవార్డ్ రెండు వచ్చాయి ఆ తర్వాత విక్రమ్ చేసిన అపరిచితుడు ఐ కంఠస్వామి రావణ్ లాంటి ఎన్నో హిట్ సినిమాల గురించి మీకు తెలిసిందే ఇక విక్రమ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1992 లో శైలజ బాలకృష్ణన్ అనే ఒక సైకాలజీ టీచర్ ని విక్రమ్ పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు వీళ్ళ పేర్లు ధ్రువ్ విక్రమ్ మరియు అక్షిత్ విక్రమ్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ 2019 లో ఆదిత్య వర్మ అనే పేరుతో తమిళ్లో అర్జున్ రెడ్డి రీమేక్ చేసి తన కెరీర్ ని ఆరంభించాడు 2016 మరియు 2018 లో ఫోర్బ్స్ టాప్ 100 ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో విక్రమ్ చోటు సంపాదించుకున్నాడు అంతేకాకుండా విక్రమ్ ఫౌండేషన్ అనే పేరుతో విక్రమ్ చాలా మందికి సహాయం చేస్తుంటాడు ఫ్రెండ్స్ చియా విక్రమ్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవే మీకు విక్రమ్ చేసిన ఫిలిమ్స్ లో ఏది బాగా నచ్చిందో తప్పక కామెంట్ చేయండి నా ఫేవరెట్ మూవీ అయితే అపరిచితుడు కేవలం విక్రమ్ యాక్టింగ్ కోసమే ఈ సినిమాను 100 సార్లు చూసినా తప్పలేదు మరి మీకు ఏ సినిమా నచ్చిందో తప్పక కింద కామెంట్ లో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్